ఈరోజు మనం సికిల్ సెల్ ఎనీమియా గురించి తెలుసుకుందాం. సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏంటి, ఎలా ప్రజెంట్ అవుతారు, ఏ ఏరియాస్లో ఇది ఎక్కువగా ఉంది, దీనివల్ల కాంప్లికేషన్స్ ఏంటి, ఎలా ప్రజెంట్ అవుతారు, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ క్యూరేటివ్ ఆప్షనా కాదా అని తెలుసుకుందాం. నమస్తే అండి, ఐమ్ డాక్టర్ పద్మజ లోకి రెడ్డి, హిమటో ఆంకాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ కన్సల్టెంట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. సికిల్ సెల్ ఎనీమియా అనేది ఒక జెనెటిక్ డిజార్డరు. ఒక హీమోగ్లోబిన్లో ఉండే జెనెటిక్ ఇష్యూస్ వల్ల రెడ్ సెల్ అనేది సికిల్ షేప్లో అవుతుంది. సో ఆక్సిజన్ తక్కువ అయిపోగానే రౌండ్గా ఉండే రెడ్ సెల్ మన కొడవలి మాదిరిగా అయిపోతుంది. దానివల్ల ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అదే ఆక్సిజన్ లేకపోతే బ్లడ్లో యూనో అన్ని ఆర్గన్స్ ఆక్సిజన్ లేక డిప్రైవ్ అయిపోతాయి, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఈ సెల్స్ నార్మల్గా ఒక సెల్ రక్తంలో ఈజీగా ప్రవాహం లేకుండా ఆ షేప్ మారటం వల్ల అవి ఒకదానికొకటి అతుక్కుపోయి క్లాట్స్ ఫామ్ అవటం జరుగుతుంది. ఇది చిన్న చిన్న బ్లడ్ వెసల్స్లో జరుగుతుంది. దీనిని వాసో అక్లూజివ్ క్రైసిస్ అంటారు. అంటే వాసో అంటే బ్లడ్ వెసల్లో మూసుకుపోవటం, చిన్న చిన్న క్యాపిలరీస్లో బ్లాకేజెస్ వస్తాయి ఈ రెడ్ సెల్స్ సిక్కిల్ అవటం వల్ల. దీనిని వాసో అక్లూజివ్ క్రైసిస్ అంటారు. ఈ పేషెంట్స్ ఎలా ప్రజెంట్ అవుతారు, సికిల్ సెల్ ఎనీమియా ఉంది అని ఎలా తెలుస్తుంది, వాళ్ళు సివియర్ బోన్ పెయిన్స్తో వస్తారు. రక్తం కొంచెం తక్కువగా ఉంటుంది, సివియర్గా రక్తహీనత ఉండకపోవచ్చు. వాళ్ళకి హిమోగ్లోబిన్ 8-10 మధ్యలో ఉంటుంది, కాకపోతే కొంచెం జాండిస్ ఉంటుంది. ఈ సెల్స్ బ్యాడ్ షేప్లో ఉన్నాయి కాబట్టి బ్రేక్ అయిపోతాయి, దానివల్ల జాండిస్ వచ్చినట్టు ఉంటుంది. కానీ ఇది లివర్ వల్ల వచ్చిన జాండిస్ కాదు, ఇది రెడ్ సెల్స్ పగిలిపోవటం వల్ల వచ్చిన జాండిస్. అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్కి కొంచెం జాండిస్ దీర్ఘకాలికంగా ఉంటుంది, దానివల్ల లైఫ్ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సో రక్తం కొంచెం తక్కువగా ఉండటము, సివియర్ పెయిన్ఫుల్ క్రైసిస్ అంటే ఈ వేళ్ళు లావయి పెయిన్ రావటము, కొంతమందికి ప్రయాపిజం యూరినేలే దగ్గర చిన్నపిల్లల్లో రావటము, ఈ కాళ్ళకుండే ఫింగర్స్లో కూడా పెయిన్ రావటం, దాన్ని డాక్టలైటిస్ అంటారు. అదే పిల్లలు పెద్ద అయిపోయినాక వాళ్ళకి బోన్ పెయిన్స్, బాడీ ఎయిక్స్, సివియర్ బాడీ ఎయిక్స్, బ్యాక్ పెయిన్ అలాంటివి వస్తే ఈ బ్లడ్ టెస్ట్, సికిల్ సెల్ ఎనీమియాని ఎలా డిసీజ్ కన్ఫర్మ్ చేస్తారు, సిబిసి బ్లడ్ టెస్ట్ ఒకటి, బ్లడ్ని మైక్రోస్కోప్ కింద చూడటం ఒకటి. ఇంకొక డెఫినెటివ్ టెస్ట్ హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్. ఈ హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్లో హీమోగ్లోబిన్ ఏ, ఎఫ్ అండ్ ఎస్ అని ఉంటాయి. హీమోగ్లోబిన్ ఎస్ అనేది సికిల్ లెవెల్, అది నార్మల్గా అసలు ఉండకూడదు. అది 30% వరకు ఉంటే వాళ్ళు క్యారియర్స్ అని అర్థమవుతుంది, లేదు 70-80% వరకు ఉంటే వాళ్ళకి డిసీజ్ ఉంది అని తెలుస్తుంది. సో వీళ్ళకి ట్రీట్మెంటు పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ తగ్గించటము, ఈ హిమోగ్లోబిన్ ఎఫ్ లెవెల్స్ పెంచడం కోసం హైడ్రాక్సీ కార్బమైడ్ అనే ట్రీట్మెంట్ ఇవ్వటము, ఈ రెడ్ సెల్స్ పగిలిపోవటం వల్ల వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ తగ్గుతుంది కాబట్టి ఫోలిక్ యాసిడ్ అనేది ఇవ్వటము, స్ప్లీన్లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి పెన్సిలిన్ ప్రోఫిలాక్సిస్, గుడ్ వ్యాక్సినేషన్స్. మంచిగా వాళ్ళు సికిల్ పెయిన్ఫుల్ క్రైసిస్ రాకుండా ఉండాలి అంటే ఆక్సిజన్ డిప్రైవ్ అవ్వకుండా ఉండాలి, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చుకోవటం, డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవటం, ఎగ్జర్షన్స్, ఎమోషనల్ స్ట్రెస్ లేకుండా చూసుకోవటము, మంచిగా వార్మ్ క్లోదింగ్ వేసుకోవటం ఈ పెయిన్ఫుల్ క్రైసిస్ రాకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి పెయిన్ఫుల్ క్రైసిస్ కాకుండా వేరే చోట కూడా ఈ రక్తం గడ్డగట్టుకోవటం జరగవచ్చు, అది బ్రెయిన్లో అవ్వచ్చు, దాన్ని స్ట్రోక్స్ వస్తాయి. అలాంటి పేషెంట్స్కి కానీ లేకపోతే లంగ్లో లంగ్ క్రైసిస్ వచ్చినప్పుడు కానీ వీళ్ళకి డెఫినెటివ్ ట్రీట్మెంట్ బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. నార్మల్ సికిల్ పేషెంట్స్ ది నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు, బట్ ఇలాంటి కాంప్లికేషన్స్ ఈ బ్రెయిన్లో కానీ లంగ్లో కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లైఫ్ రిస్క్ ఉంది కాబట్టి వాళ్ళకి బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. సో సికిల్ సెల్ ఎనీమియా అనేది లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెస్ కాదు, దానిలో కొద్ది మందికే బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుంది. లైఫ్ నార్మల్గా లీడ్ చేయాలి, దీర్ఘకాలిక జబ్బు అని గుర్తించాలి, డిసీజ్తో ఎలా బ్రతకాలి అనేది నేర్చుకోవాలి, దానికి డిసీజ్ గురించి అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి హైడ్రేషన్ కానీ, ఇమ్మీడియట్గా పెయిన్ఫుల్ క్రైసిస్ని ట్యాకిల్ చేయటం కానీ, ఇన్ఫెక్షన్స్ని తొందరగా ట్రీట్ చేయటం కానీ, వ్యాక్సినేషన్స్ కానీ, టైమ్లీ ఇంటర్వెన్షన్స్ ఎట్ హాస్పిటల్, మీకు హైడ్రాక్సీ కార్బమైడ్ అనే మెడికేషన్స్, ఫోలిక్ యాసిడ్ మెడికేషన్స్, మీ రెగ్యులర్ డాక్టర్ చెకప్స్ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. మీరు బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ క్యాండిడేటా కాదా అని తెలుసుకోవటం కూడా ఇంపార్టెంట్. ప్రతి పేషెంటు వచ్చి నాకు ట్రాన్స్ప్లాంట్ చేయమని అడుగుతారు, కానీ దానివల్ల రిస్క్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఓన్లీ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్కి మాత్రమే బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉంటుంది. సో ఈ విషయాలన్నీ గ్రహించి లాంగ్ టర్మ్ లైఫ్ ఎలా లీడ్ చేయాలని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.